కంటోన్మెంట్ నుంచి పోటీ చేస్తామన్నారు సీనియర్ నేత సర్వే సత్యనారాయణ. చాలా రోజుల తర్వాత గాంధీ భవన్ కు వచ్చిన సర్వే కంటోన్మెంట్ సీటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. పోటీ చేయాల్సి ఉంటుంది, ఢిల్లీ నుంచి కాల్ వచ్చిందన్నారు సర్వే. అందుకే దరఖాస్తు చేసుకున్నట్లుగా చెప్పారు సర్వే సత్యనారాయణ. మాట మాట ఒక భావన కలిగింది ఏంటంటే, ఆమె తెలంగాణ ఇచ్చింది కదా, మరి తెలంగాణ ఇచ్చిన ఆ తల్లికి మనం ఓట్లు ఎందుకు వేయద్దు, మళ్ళీ అధికారం ఎందుకు ఇవ్వద్దు ఆమెకు. 10 సంవత్సరాలు వాళ్ళకి ఇచ్చినాము, ఇప్పుడు కనీసము మరి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధమ్మ తెలంగాణ ఇచ్చిన ఆ తల్లికి బహుమానంగా మనం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి అది గవర్నమెంట్ని ఇక్కడ ఫామ్ చేసుకునే పరిస్థితిని కల్పించి ఆమెకు బహుమానంగా ఇద్దాము అని నాడు ప్రజలందరూ కూడా కృతనిశ్చయంతో ఉన్నారు. మరి ఈ అప్లికేషన్ ఫామ్స్ తీసుకుంటున్నారు చేస్తున్నారు అన్నప్పుడు నిన్నటి వరకు కూడా నేను అతనే ఉన్నా, నాకేమి మళ్ళీ చేస్తే పార్లమెంటే చేస్తా కదా అని అనుకున్నా. కానీ ఢిల్లీ నుండి నాకు ఆదేశాలు వచ్చినాయి, నో యు గో అండ్ ఫైల్ యూ షుడ్ బి ఇన్ ది అసెంబ్లీ అన్నట్టు అన్నారు. అన్నందుకు మరి ఇక శిరసా వహించాలి కదా. గతంలో కూడా నేను మల్కాజ్గిరి పార్లమెంట్ కంటిన్యూ చేస్తా అంటే ఇచ్చి